नमस्कार एपी 180 न्यूज की स्वागत तूर्पु गोदावरी जिल्ला कडियं ग्रामं बहुशा ई पेरु तेलियनि वारु मन राष्ट्रंलोने उंडरेमो ई ग्रामं पुवुलकु प्रसिद्धि पुवुलु एंत सुनितंगा उंटायो कानी ई ग्रामंलो कोंतमंदि मनुषुल मनसुल मात्रं चाला कठिनं अनि निरूपिंचारु వివరాల్లోకి వెళితే కడియం గ్రామంలో ఏఎన్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళ భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను బొమ్మూరు క్వారంటైన్ కు తరలించారు. డ్యూటీ ముగించుకొని ఏఎన్ఎం ఇంటికి రాగా స్థానికులు ఆమె ఇంటికి తాళం వేసి రాత్రంతా వర్షంలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి ఇంటి తాళం తీసి ఆమెను ఇంట్లోకి పంపించారు. ఏఎన్ఎంలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో బాధపడుతున్న మనకు అండగా నిలబడి కరోనాతో పోరాడుతుంటే ఆ గ్రామస్తులు ఎంత కఠినంగా ప్రవర్తించడం చూస్తుంటే తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. అందరికీ నమస్కారమండి. నేను కరీపులంక శ్రీ గురులంకలో ఏఎన్ఎంగా చేస్తున్నానండి. ఏఎన్ఎంగా చేసిన పాపానికి ఈరోజు వర్షంలో కూర్చోబెట్టారండి. మా ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదండి. మా హస్బెండ్కి పాజిటివ్ వచ్చిందండి. పాజిటివ్ వస్తే ఆయన హోమ్ క్వారంటైన్ తెచ్చారండి. హోమ్ క్వారంటైన్లో ఉండటానికి వీల్లేదని చెప్పి అంటే ఆయన బొమ్మరు పంపించేశానండి. ఇప్పుడు నన్ను కూడా ఇంటికి రానివ్వట్లేదండి. ఇది నా సొంతండి. ఇందులో కూడా నన్ను రానివ్వట్లేదండి. ఇందులో కూడా రావడానికి వీల్లేదని చెప్పి వీధిలో అందరూ నా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడ ఉండమంటారు నన్ను? రాత్రి బయటకు వచ్చేసాను నేను. రాత్రి బయటకు వచ్చేసాను. మెడ పట్టుకుని అద్దె అద్దెంట్లో ఉండేవాళ్ళు అద్దెంట్లో ఉంటుంది. సొంతిళ్ళేమో పక్కింట్లో కట్టుకున్నారు. అద్దె అద్దె ఓనర్లేమో మెడ పట్టుకుని రాత్రి బయటకు గెంటేస్తే సొంతింట్లో ఉండడానికి వస్తే రాత్రి తెల్లవారులు ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు ఏమి కూడా రెస్పాండ్ లేదండి. మీరు ఏదో చేయాలండి. మొత్తం అధికారులు దయచేసి స్పందించాలని కోరుకుంటున్నారు. అందరికీ ఫోన్ చేసి చేసి తీసుకొచ్చేసింది. వర్షంలో తెల్లవారులు ఉన్నాము. ఒక ఆడవను రాత్రులు తెల్లవారులు ఇలా ఉండడం అంటే అది అసలు ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. మా ఉమరాజ్ వచ్చింది, అలా కూర్చుంది ఇంట్లో. మా ఎక్కడ ఎక్కడికి వచ్చింది? ఎలా ఇంట్లో కూర్చోబెట్టాం? మేము కూర్చో చేసుకున్నాం. ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అందరికీ వచ్చింది మాత్రం.